అది రాజస్థాన్ లోని బల్మేర్ అనే ప్రాంతం ఒక ఇంట్లో ఓ యువకుడు ఇంటర్నెట్ చూస్తున్నాడు అందులో ఒక వీడియో అతనికి షేర్ అయింది అది చాలా మందికి ఫార్వర్డ్ అయ్యి చివరకు అతనికి కూడా వచ్చింది దాన్ని అతడు ఓపెన్ చేసి చూశాడు అది ఒక ఆశ్లీల చిత్రం మామూలుగా సైట్లు ఓపెన్ అయ్యేటప్పుడు వచ్చే యాడ్ లాంటి వీడియో అనుకున్నాడు దాన్ని స్కిప్ చేస్తున్న క్రమంలో అందులో ఉన్న అమ్మాయిని చూసి అతడు ఆశ్చర్యపోయాడు అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఏకాంతంగా ఉన్న వీడియో అది ఆ అమ్మాయి తన ఇంటి పక్కనే ఉన్న అమ్మాయి లాగా అనిపించింది వెంటనే వారి ఇంటికి వెళ్లి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు ఆ వీడియో చూపించాడు ఆ వీడియోలో ఉన్న అమ్మాయి మీ అమ్మాయినా అని అడిగాడు ఆ వీడియో చూసి ఆమె కూడా షాక్ అయింది ఎందుకంటే అందులో ఉన్న అమ్మాయి తన కూతురులాగే అనిపిస్తోంది ఆ అమ్మాయి నా కూతురేనా లేక అలాగే ఉన్న ఇంకో అమ్మాయా అని ఆలోచిస్తోంది స్కూల్ ముగిసి ఇంటికి వచ్చే తన కూతురు కోసం ఆమె ఎదురు చూస్తోంది కూతురు ఇంటికి రాగానే ఆమెను పిలిచి ఆ వీడియో చూపించి ఈ అమ్మాయి నువ్వేనా లేక నీలాగే ఉన్న ఇంకో అమ్మాయా అని అడిగింది ఆ ఫోన్ తీసుకుని ఆమె చూసింది చూడగానే ఏమీ మాట్లాడకుండా తన రూమ్ లోకి పరిగెత్తింది వాళ్ళ అమ్మ కూడా కూతురును ఆపడానికి వెళ్తోంది కానీ అప్పటికే ఆమె తలుపులు క్లోజ్ చేసింది ఏమ్మా ఏమైందమ్మా తలుపులు తెరవమ్మా అని వాళ్ళ అమ్మ అడుగుతోంది కానీ ఆ పాప అస్సలు తలుపులు తెరవడం లేదు పైగా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు వాళ్ళ అమ్మకు భయం వేసింది బయటకు పరిగెత్తి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచింది వారు ఇంటికి వచ్చి ఆ తలుపులు పగలగొట్టారు లోపలికి వెళ్లి చూస్తే ఆ పాప ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయింది అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పాప కొంచెం సేపట్లోనే ఇలా అచేతనంగా పడి ఉండడం చూసి ఆ తల్లి తల్లడిల్లింది అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడం చూసి ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది ఆమె కూడా అక్కడికక్కడే చనిపోయింది ఒకే ఇంట్లో కొన్ని క్షణాల తేడాతో తల్లి కూతురు మరణించిన సంఘటన రాజస్థాన్ లోని బర్మేర్ లో చర్చకు దారి తీసింది ఎందుకు ఈ తల్లి కూతురు చనిపోయారు చనిపోవడానికి కారణం ఏంటని అంతా మాట్లాడుకోసాగారు ఈ వీడియోలు ఈ అమ్మాయితో ఆగిపోలేదు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని మొత్తం నలభై మంది అమ్మాయిల వీడియోలు ఇలా రిలీజ్ అయ్యాయి చాలా కుటుంబాలు చాలా ఇబ్బందులు పడ్డాయి ఒక్కడు చేసిన పని ఇందరి జీవితాల్లో చీకట్లను నింపింది రీసెంట్ గా రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం అంతకంటే ముందు ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన లైక్ ఇచ్చి ఈ వీడియో మరింత మందికి చేరడానికి మీ ప్రోత్సాహం అందించండి రాజస్థాన్ బార్మర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇరవై నాలుగేళ్ల ముఖేష్ అనే అతడు ఉంటున్నాడు అతడు బాగా డ్రమ్స్ వాయిస్తాడు అందువల్ల ఆ గ్రామంలో పెళ్లిళ్ళు పేరెంటాలు ఏది జరిగినా అతన్ని డ్రమ్స్ కొట్టడానికి పిలుస్తుంటారు చాలా ఫంక్షన్లకు అతడు అటెండ్ అవుతుంటాడు అతడు బాగా డ్రమ్స్ వాయించడంతో చాలా మంది ఫంక్షన్లకు పిలిచేవారు చుట్టుపక్కల ఊర్లకు కూడా వెళ్లేవాడు ఇలాంటి క్రమంలో పక్కూరులోని ఒక పెళ్లిలో అతడు డ్రమ్స్ వాయిస్తున్నాడు ఇతని స్టైల్ ఒక అమ్మాయికి బాగా నచ్చింది ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతోంది మీరు బాగా డ్రమ్స్ వాయిస్తున్నారు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలుస్తామని చెప్పి అతని నంబర్ తీసుకుంది ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాయి అప్పుడు ఒక మిస్ కాల్ ఇచ్చింది అతడు వెంటనే ఆ నంబర్కు కాల్ చేశాడు అని ముఖేష్ అడిగితే కొన్నాళ్ల క్రితం ఒక పెళ్లిలో మీ నెంబర్ తీసుకున్నానని చెప్పింది ఆ నంబర్ పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి ట్రై చేశానని చెప్పి కాల్ కట్ చేసింది కానీ వెంటనే అతడు మళ్ళీ ఫోన్ చేశాడు ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోసాగారు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు ఇద్దరు మాట్లాడుకునేవారు ఇలా మూడు నెలలు గడిచాయి ముఖేష్ ను ఆమె బాగా నమ్మింది ఒకరోజు ఆమె ముఖేష్ కు కాల్ చేసి మా ఇంట్లో అంతా బయటకు వెళ్లారు మీరు వస్తారా అని అడిగింది అతడు కూడా కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు ఆ అమ్మాయికి తెలియకుండా అందులో నిద్ర మాత్ర కలిపి ఆమెతో తాగించాడు అది తాగి ఆమె మైకంలో పడిపోయింది ఆ అమ్మాయిని బెడ్ లో పడుకోబెట్టి ఒక్కో క్లాత్ తీసేస్తూ తన ఫోన్ లో రికార్డ్ చేశాడు ప్రైవేట్ పార్ట్స్ ను వీడియో తీశాడు ఆ తర్వాత ఆమె డ్రెస్ ను మళ్లీ వేశాడు మత్తులో ఉండగానే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అతడు ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను వీడియో రికార్డ్ చేశాడు తప్పితే ఆమెను ఏమీ చేయలేదు ఇంటికి వెళ్లిన తర్వాత అతడు తీసిన వీడియో ఫోటోలు ఆమెకు పంపించాడు అవి చూసి ఆమె భయపడిపోయింది వెంటనే అతనికి కాల్ చేసి నిన్ను నమ్మితే ఇలా చేసావేంటి అని అడిగింది కాని అప్పుడే అతని అసలు రూపం తెలియవచ్చింది ఇకపై నేను రమ్మన్నప్పుడల్లా వచ్చి నాతో కలవాలని అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాడు చెప్పింది చేయకపోతే ఈ వీడియోలను ఆన్లైన్ లో పెడతానని మీ చుట్టుపక్కల వాళ్లకు పంపిస్తానని బెదిరించాడు అలా చేయొద్దని ఆమె బతిమిలాడింది ఆ తర్వాత అతడు పిలిచినప్పుడల్లా వెళ్లేది అడిగినంత డబ్బు కూడా సర్దేది ఇంకో ఫంక్షన్ లో ఒక పదిహేనేళ్ళ అమ్మాయి అతన్ని చూసి ఇష్టపడింది అతని దగ్గరకు వెళ్లి మాట్లాడింది అతడు కూడా ఆమెతో మాట్లాడాడు ఇద్దరు నంబర్లు మార్చుకున్నారు ఆ తర్వాత చాటింగ్ ఫోన్ లో మాట్లాడుకోవడం చేసేవారు ఒకరోజు అతడు తన ఫోటో పంపించమని ఫోర్స్ చేశాడు తను కూడా పంపించింది ఆ ఫోటోను మార్ఫింగ్ చేశాడు తనతో ఏకాంతంగా గడిపినట్లు ఆ ఫోటోను క్రియేట్ చేశాడు దాన్ని వీడియోగా మార్చి ఆ అమ్మాయికి పంపించాడు ఆ అమ్మాయి ఆ వీడియోను చూసి షాక్ అయింది ఆమె ఫోన్ చేసి అడిగితే ఈ వీడియో మార్ఫింగ్ చేసినట్లు నీకు నాకు మాత్రమే తెలుసు కానీ ఇతరులకు తెలియదు నువ్వు గాని నాతో కలవకపోతే ఈ వీడియోను షేర్ చేస్తానని బెదిరించాడు నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తానని అందరి ముందు నీ పరువు పోతుందని చెప్పాడు ఆ అమ్మాయి చాలా భయపడిపోయింది అందువల్ల ముఖేష్ చెప్పినట్టు చేసింది ఇంకో ఫంక్షన్ లో ఇంటర్ చదువుతున్న అమ్మాయిని అతడు చూశాడు ఆమె అతనికి నచ్చింది అతడు ఆమెతో మాట్లాడగా ఆమె కూడా మాట్లాడింది నంబర్లు కూడా చేంజ్ చేసుకున్నారు ఒకరోజు వీడియో కాల్ లో మాట్లాడేటప్పుడు నగ్నంగా కనిపించాలని ఫోర్స్ చేశాడు అప్పుడు ఆమె కోప్పడింది చాలా తిట్టింది కూడా కానీ అతడు వదలకుండా మళ్లీ మళ్లీ ఫోన్ చేసేవాడు మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి ఇలా చేయడం తప్పు కాదని ఆమెను నమ్మబలికాడు అతని మాటను నమ్మి ఆ అమ్మాయి కూడా అలాగే చేసింది అతడు ఆమె నగ్నంగా ఉన్న వీడియో రికార్డ్ చేశాడు మళ్లీ అతడు ఆమెకే పంపించి బెదిరించాడు ఆమె కూడా అతని బెదిరింపులకు లొంగిపోయింది ఇలా నలభై మందికి పైగా అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నట్లు చెప్పబడుతోంది అంతేకాదు పెళ్ళైన అయిన లేడీస్ తో కూడా అతడు ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఇలా చాలా మందిని బెదిరించి చాలా లాగేవాడు ఆ డబ్బుతో స్టైల్ గా డ్రెస్సులు వేసుకుని బైక్ పై ఊరంతా తిరిగేవాడు ఇలాంటి క్రమంలో ఆ ఊరిలో ఉన్న వారికి అతనిపై సందేహం కలిగింది ఒక సాధారణ డ్రమ్స్ వాయించే అతడికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని మాట్లాడుకునేవారు ఇలాంటి క్రమంలోనే అతని ఫోన్ లో ఉన్న నలభై మంది అమ్మాయిలకు చెందిన వీడియోలు లీక్ అయ్యాయి కానీ వాటిని ముఖేష్ లీక్ చేయలేదు అతని ఫోన్ నుంచి వేరెవరో గ్రూపుల్లో షేర్ చేశారు చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాల్లో ఈ సంఘటన చచ్చకుదార్ తీసింది ఇదే వీడియో ఇంట్లో చెప్పుకున్న వ్యక్తికి వచ్చింది అతడు పక్కింటికి వెళ్లి చూపించాడు ఆ తర్వాత కూతురు ఆ వీడియోను చూసి షాక్ అయింది ఆ వీడియోలో ఉన్నది తనే అని ఆ వీడియోలు లీక్ అయి చాలా మంది చూసారని ఇక అందరి ముందు తలెత్తుకుని ఎలా జీవించగలనని ఆ పాప ఉరేసుకుని చనిపోయింది మరుక్షణంలో తన తల్లి కూడా చనిపోయింది ఈ విషయం పోలీసులకు తెలియవచ్చింది ఈ కేసును విచారించిన పోలీసులు ముఖేష్ ఫోన్ నుంచి లీక్ అయ్యాయని కనిపెట్టారు ముఖేష్ ను వెంటనే అరెస్ట్ చేశారు అతని ఇంట్లో చెక్ చేసినప్పుడు ఒక పెన్ డ్రైవ్ దొరికింది అందులో సుమారు నలభై ఐదు మంది పైగా అమ్మాయిలు లేడీస్ తో సంబంధం పెట్టుకున్న వీడియోలు ఉన్నాయని పోలీసులు చెప్పారు వారి స్టైల్లో అతన్ని విచారించారు అప్పుడు అతడు అన్ని వాస్తవాలు చెప్పాడు కానీ ఆ వీడియోలను తను లిక్ చేయలేదని చెప్పాడు వెంటనే పోలీసులు ఆ వీడియోలు షేర్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ విషయం తెలిసిన తర్వాత నాలుగు గ్రామాల్లోని పేరెంట్స్ చాలా భయపడ్డారు ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది ఈ కేసు ద్వారా అవగాహన కల్పించాలన్నదే మా ఉద్దేశం టిప్ టాప్ గా రెడీ అయ్యి తేనె పూసిన మాటలే పెట్టుబడిగా కొందరు మోసగాళ్ళు అమ్మాయిలకు వల వేస్తుంటారు కష్టపడి చేయకుండా తేరగా వచ్చే డబ్బు కోసం మోసాలకు పాల్పడుతుంటారు ఇలాంటి వారిని గాని నమ్మితే నట్టేట ముంచే వరకు ఎలాంటి అనుమానం కూడా రాదు అందువల్ల అమ్మాయిలు పారా హుషార్ పై పై మెరుగులు చూసి మోసపోకండి నమ్మిన వారిని మోసం చేస్తారు కాబట్టి ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్